హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలు లాస్ట్ వీడియోలో మనం తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్స్ కోసం సిక్స్త్ క్లాస్ అడ్మిషన్ గురించి చెప్పుకున్నాం సో ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన అడ్మిషన్ గురించి తెలుసుకోబోతున్నాం సో తెలంగాణ స్టేట్స్ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు అడ్మిషన్స్ కోసం డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో అప్లికేషన్ స్టార్ట్ చేసిన డేట్ వచ్చేసి ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు అండ్ ఈ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి పది మార్చి రెండు వేల ఇరవై రెండు ఏడవ తరగతి నుండి పదవ తరగతి అడ్మిషన్స్ కోసం ఏప్రిల్ పదహారు నాడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే సిక్స్త్ క్లాస్ వారికి ఏప్రిల్ పదిహేడున ఎగ్జామ్ డేట్ ఉంటుందన్నమాట అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ వివరాల్లోకి వెళ్తే ఇది పూర్తిగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది ఉంటుంది దీనికి ఎలాంటి ఫీజు అనేది ఉండదు అలాగే ఐఐటీ జేఈ మెన్స్ నీటు ఎంసెట్ వారికి ఫ్రీ కోచింగ్ కూడా ఇందులో ఇవ్వబడుతుంది స్టూడెంట్స్ చదువుతున్న లోకల్ మండల్లోనే ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట అండ్ మే ఫిఫ్త్ వరకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే మే ఇరవై తారీఖు లోపు రిజల్ట్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ డిస్టిక్ లెవెల్లో స్టూడెంట్ని ఇరవై మూడు మే లోపల ఫైనలైజ్ చేస్తారనమాట అలాగే ఇరవై నాలుగో తారీఖు ఆ ఫైనలైజ్ చేసిన స్టూడెంట్ యొక్క లిస్ట్ని వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫైనలైజ్ చేసిన స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇరవై నాలుగు మే నుండి ముప్పై ఒకటి మే వరకు జరుగుతుంది అండ్ జూన్లో క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి సో స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ వరకు అయితే డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి నూట యాభై రూపాయలు ఉంటుంది అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు చదువుతున్న క్లాస్ నుండే తీసుకోబడుతుంది అంటే ఆరో తరగతి వరకు ఐదో తరగతి ఏడో తరగతి వరకు ఆరో తరగతి ఇలా అన్నమాట ఓకే ఇందులో మనకి తెలుగు మ్యాథమెటిక్స్ సోషల్ సైన్స్ ఇంగ్లీషు ఇలాంటి సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ అడ్మిషన్స్కి స్టూడెంట్స్ యొక్క ఏజ్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ వరకు అయితే ముప్పై ఒకటి ఆగస్టు లోపల పది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ కోసం పదకొండు సంవత్సరాలు నిండి ఉండాలి అదే ఎయిత్ క్లాస్ వరకు అయితే పన్నెండు సంవత్సరాలు అండ్ నైన్త్ క్లాస్ వరకు పదమూడు సంవత్సరాలు అలాగే టెన్త్ క్లాస్ వరకు పద్నాలుగు సంవత్సరాలు ముప్పై ఒకటి ఆగస్టు లోపల కంప్లీట్ అయి ఉండాలి అండ్ ఈ మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ కోసం ఎస్సీ వారికి పదిహేను శాతము ఎస్టీ వారికి ఆరు శాతం రిజర్వేషన్ అనేది ఉంటుంది అలాగే బీసీ వారికి ఇరవై తొమ్మిది శాతం ఉంటుంది అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా వాళ్ళకి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అది ఆల్రెడీ కేంద్రం ఇవ్వడం జరిగింది అండ్ గర్ల్స్ స్టూడెంట్స్కి వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంటుంది మిగతా సీట్లన్నీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంటాయి సో ఓకే అర్థమైంది కదా మనం నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్పుకోబోతున్నాం ఓకే ఈ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ